గురించి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే నేను యాక్చువల్గా రెండు పాయింట్స్ గురించి ఇక్కడ చెప్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే, మనము సైంటిఫిక్ మెథడ్, ర్యాషనల్ థింకింగ్, ఆర్టికల్ 51AH మనకి ఏం చెప్తున్నారు, ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం, ఇంకొకటి రిఫార్మ్, వీటన్నిటిని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మన డ్యూటీస్లో కాన్స్టిట్యూషన్ 42nd Amendment ఇచ్చారు. ఇవి 11 డ్యూటీలు ఉంటాయండి. రైట్స్ మాత్రం మారే ఉన్నాయి, కానీ డ్యూటీస్ మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది రైట్స్ కావాలనుకుంటే. సో అందులో ఆర్టికల్ 51AH ఏం చెప్తుంది అంటే, మనము శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి. అట్లానే మనము ఏంటంటే క్వశ్చనింగ్, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. అట్లానే సొసైటీని మార్చాలి, అంటే ఒక మంచి వైపుకి మనము సొసైటీని నిర్మించాలి అనేది 51AH సారాంశం. అయితే ఇది కాన్స్టిట్యూషన్లో ఉంది కదా అని చేయడం కాకుండా, అది లేకపోయినా కూడా మనము దాని వైపు నడవాలని నేను అనుకుంటున్నాను. ఇది మనం అసలు ఇక్కడికి వచ్చి మనము శాస్త్రీయ ఆలోచన సవాళ్ళు అసలు ఎందుకు చేయాలి అని అనుకుంటే, నిజంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆలోచించినా మనం చేయాల్సిందే, లేదు ఒక మనిషిగా ఆలోచించినా సరే మనం చేయాల్సిందే. శాస్త్రీయ ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. అయితే ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో చాలా విషయాలు జరగడం గత 4-5 సంవత్సరాల నుంచి, ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది 1914 నుంచి కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. 1914 అంటే బ్రిటిషర్స్ కాలం నుంచే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి సంవత్సరం కూడా కొత్తగా ఏమన్నా జరిగితే, ఇండియాలో ఉండే సైంటిస్టులు కొత్తగా ఏమన్నా రీసెర్చ్ చేసి కనిపెడితే కనుక అక్కడ మనం పేపర్స్గా ప్రజెంట్ చేయవచ్చు అన్నమాట. అంటే మనం ఏదైతే రీసెర్చ్ చేశామో అక్కడ ఉండే 10 మందికి కానీ 100 మందికి కానీ, ఎంతమంది వస్తే అంతమందికి మనం చెప్తాము, నేను ఈ రీసెర్చ్ చేశానండి, నేను ఇలా కనుక్కున్నాను, ఇది ఒక కొత్తది నేను కనుక్కుంది, ఇది దీనివల్ల ప్రజలకి ఈ రకమైన ఉపయోగం ఉంటుంది అని సైన్స్ కాంగ్రెస్లో చెప్తారు. లేదంటే ఏ కాన్ఫరెన్స్లో అయినా సరే ప్రతి సబ్జెక్ట్కి ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫరెన్సెస్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఎందుకు ప్రస్తుతానికి ఆ కాన్ఫరెన్సెస్ అందుకే పనిచేస్తున్నాయా లేదా అనేది పక్కన పెడదాం, కానీ కాన్ఫరెన్సెస్ ఉద్దేశం అయితే అది. ఇందులో ఈ కాన్ఫరెన్స్లో చాలా రకాలుగా చెప్తున్నారు, మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు అని మనం అస్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళేం డిగ్రీలు పాస్ అవ్వక్కర్లేదు, వాళ్ళేం పెద్ద చదువులు చదవక్కర్లేదు లీడర్స్ అవ్వాలి అంటే. ఎవరైనా కూడా నార్మల్ అంటే సాధారణమైన మానవుడు అయితే చాలు తను ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కానీ, ఎమ్మెల్యే అవ్వడానికి కానీ, ఎంపీ అవ్వడానికి. కాబట్టి వాళ్ళకి అంత శాస్త్రీయ దృక్పథం ఉండాలి అని అనుకోవడం అంత కరెక్ట్ కాదో నాకు తెలీదు. కానీ శాస్త్రీయ దృక్పథం లేకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి, అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వరకు వచ్చి, అంటే అంత పెద్ద కాన్ఫరెన్స్, మనం నోబెల్ లారెట్స్ అందరినీ పిలుస్తున్నాము, అక్కడికి వచ్చేసి నేను వినాయకుడు మాకు ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాడు, మేము ఆల్రెడీ ఎప్పుడోనే మేము ఇవన్నీ కనిపెట్టేశాము అని చెప్పడం కాకుండా, అసలు నిజం ఏంటి, నిజంగా ఉన్నాయా అని ఆలోచిస్తే, మెడిసిన్ ఫీల్డ్లో మటుకు ఇద్దరు ఉన్నారండి, చార్వాక సుశ్రుత అనే వాళ్ళు. వాళ్ళిద్దరు చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. చరక సంహిత ఒకటిని, సుశ్రుత సంహిత ఒకటి అని ఇద్దరు కూడా రాశారు, మంచి కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందులో ఏంటి అనంటే, మనకి ఇక్కడ హైపర్ టెన్షన్ చాలామందికి ఉండుంటుంది. హైపర్ టెన్షన్కి గల మెడిసిన్ ఏదైతే ఉందో, రవాల్ఫియా అని ఒక రూట్ ఉంటుందన్నమాట, ఒక ప్లాంట్. ఆ ప్లాంట్ యొక్క రూట్లో ఉండే ఏదైతే పదార్థం ఉంటుందో అది కనుక తింటే హైపర్ టెన్షన్ తగ్గుతుంది. అది ఆ కాలంలోనే కనిపెట్టారు, అది రాసుకున్నారు, అది సరిపోయింది. అట్లానే సుశ్రుత సంహితలో కూడా అలాగే మెన్షన్ చేశారు. అంటే తను ఎక్కువ సర్జికల్ పార్ట్ చేస్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని కూడా అంటారు సుశ్రుత గారిని. ఆయన ఏంటంటే, ఏదన్నా పుండు అవుతే పుండుని కట్ చేసి దాన్ని మొత్తం డ్రెయిన్ చేసేయడము, లేదు అంటే కెటరాక్ట్ వస్తుంది జనరల్గా పెద్దవాళ్ళకి, దాన్ని ఏమంటారో తెలుగులో, అశుక్లాలు వచ్చినప్పుడు దాన్ని సర్జరీ కూడా చేసేవాళ్ళు. సర్జరీ అంటే తీసేసి వేరే లెన్స్ పెట్టడం కాదు, లెన్స్ తీయడం వరకు మాత్రం చేశారు ఆయన. అది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉందండి. ఈ పిన్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని మనము ఆ శుక్లం వచ్చిన దాన్ని, కెటరాక్ట్ వచ్చిందని ఇట్లా వెనక్కి నట్టొచ్చు అనమాట. అట్లా వెనక్కి నొట్టేస్తే ఏమవుద్దంటే, మనకి 1 మీటర్ డిస్టెన్స్ వరకు మనకు కనపడుతుంది. శుక్లాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే, దాని తర్వాత దాని ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది అర్థం చేసుకోవచ్చు. సో సుశ్రుత సంహితలో ఇది మెన్షన్ చేశారు, చరక సంహితలో ఇది మెన్షన్ చేశారు. ఇంతవరకు మనం గొప్పలు చెప్పుకుంటే బాగానే ఉంటుంది.
అంతేగాని ఇప్పుడు వినాయకుడితల మేము అప్పుడే పెట్టేశాము, మేము స్టెమ్ సెల్స్ మాకు అప్పుడే ఉన్నాయి, కౌరవులందరూ మాకు స్టెమ్ సెల్స్ ద్వారానే పుట్టారు, లేదంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏమంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా మాకు అప్పటికే ఉన్నాయి, ఇలాంటి ఫాల్స్ క్లెయిమ్స్ అన్నీ చేసి మనల్ని మనం కించపరచుకోవడం తప్పితే మన భారతదేశ గొప్పదనాన్ని పెద్ద చాటుకుందే ఉండట్లేదు అలాంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లలో. సో ఇట్లాంటి క్లెయిమ్స్ మనము చాలా చూస్తుంటాం ప్రతిరోజు కూడా. ఇప్పుడు మనకి ఎదురయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనతో వాదన పెట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే ఇట్లాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువే ఊహించేసుకొని ఏమని చెప్తారంటే పసుపు రాసేసుకుంటే చాలా మంచిదని, అదే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని చెప్పి, అట్లానే మీరు చెప్పినట్టు గోమూత్రం కానీ లేదంటే పేడ కానీ దాంట్లో చాలా రకాలైన యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తారు మనకి. ఇప్పుడు వాళ్ళని మనం కౌంటర్ చేయాలి అని అంటే కనుక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి తోడ్పడాలి. అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది నిజంగా సైంటిఫిక్గా మనము కరెక్ట్ అని ఎట్లా తెలుసుకునేది అనేది మనకు తెలియాలి. సో ప్రస్తుతానికి ఏంటి అని అంటే పోనీ సరే అనుకుందాం మీరు చెప్పినట్టు పసుపులో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి లేదంటే గోమూత్రంలో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు దాన్ని నిరూపించేది ఎట్లాగా లేదంటే డిస్ప్రూవ్ చేసేది ఎట్లాగా, అది మనకే తెలియాలి వాళ్ళకే తెలియాలి. ఊరికే పిచ్చి వాదనలు పెట్టుకుంటే మనకి ఏంటంటే పెద్ద లాభమే ఉండదు దాంతో. సో మనము అడగాల్సింది ఎట్లా అని అంటే ఒక ప్రతిదానికి కూడా ఏదన్నా ఒక క్లెయిమ్ చేసేటప్పుడు మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎంత సైంటిఫిక్ రియాలిటీ ఉంది అనేది మనం చెక్ చేయాలి. సరే పసుపు అంటున్నారు సరే అది ఎన్ని గ్రాములు పూసుకోవాలి, ఎన్ని రోజులు పూసుకోవాలి, ఎంత తింటే యాంటీబయాటిక్ ప్రాపర్టీ లాగా పనిచేస్తుంది, దాంట్లో ఉండే ఏ కెమికల్ మనకి యాంటీబయాటిక్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు మనం తిరిగి అడగగలగాలి. అట్లానే పేడైనా లేకపోతే ఆవు మూత్రమైనా లేకపోతే మనుషుల మూత్రమైనా మొరార్జీ దేశాయ్ గారు అప్పుడప్పుడు తన మూత్రం తనే తాగేవాళ్ళని, సో ఏదైనా సరే ఒకవేళ అలా చేసేది అంటే అది నిజంగా పనిచేస్తుంది అంటే కనుక అది ఎంత మోతాదులో తీసుకుంటే పనిచేస్తుంది, ఎన్ని రోజులు తీసుకుంటే పనిచేస్తుంది, ఒకవేళ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్స్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి, స్టెఫైలోకోకస్ అని, స్ట్రెప్టోకోకస్ అని, లేదంటే అమీబియాసిస్ అని, అసలు దేనికి పనిచేస్తుంది, ఊరికే యాంటీబయాటిక్ అంటే సరిపోదు. ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ డిజీజెస్ వచ్చాయి, స్వైన్ ఫ్లూకి పనిచేస్తుందా పోనీ, ఎయిడ్స్కి పనిచేస్తుందా, లేదంటే ఇబోలాకి పనిచేస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం అడగడం నేర్చుకుంటే అలాంటి వాళ్ళు క్లెయిమ్స్ తగ్గిస్తారు. ఇప్పుడు మన పిల్లలైనా సరే, అంటే మీ పిల్లలు లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రశ్నించడం అంటూ నేర్పిస్తే రేపు పొద్దున మనకి ఆన్సర్స్ అంటూ వాళ్ళే కనుక్కుంటారు, మనకే చెప్తారు ఆన్సర్స్. అది ఒకటి. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నానంటే అసలు సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి. ఇప్పుడు సరే మనం క్లెయిమ్ చేసుకున్నాం ఇక్కడ ఎంతమందికి బీపీ ఉందో నేను కనుక్కోవచ్చా, మా నాన్నగారికి ఉంది, ఎక్కువ బీపీ ఎంతమందికి ఉంది, ట్యాబ్లెట్లు ఎంతమంది వేసుకుంటున్నారు, ఆల్మోస్ట్ మన ఇండియాలో 25% మందికి హైపర్ టెన్షన్ ఉంది అనేది తేలింది. ఓకే, అంటే 25% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ ఇన్ ఇండియా అనేది ఒక ఆలోచన. ఇప్పుడు దానికి నేనేం చెప్తానంటే ప్రతిరోజు మీరు ఒక 5 నిమిషాలు శివుడి ముందు హారతి పడితే మీకు బీపీ తగ్గుతుంది అని నా స్టేట్మెంట్ అండి. ఇది రేపు పొద్దున రావచ్చు, ఈరోజు గోమూత్రం అంటున్నారు, రేపు పొద్దున హారతి అంటారు, వాళ్ళు ఏమైనా చెప్పవచ్చు. మనం ఎట్లా కౌంటర్ చేయాలి అన్నప్పుడు మీరు ఎంతమందిని అబ్జర్వ్ చేశారు, లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ అయినా సరే, ఈ హోమియోపతి ట్రీట్మెంట్ కూడా దీని కిందకే వస్తుంది ఇలాంటి సూడో క్లెయిమ్స్. సో మీరు ఫస్ట్ అబ్జర్వేషన్, మీరు ఎంతమందిని ఇలా అబ్జర్వ్ చేశారు, ఎంతమంది రోజు ఇలా హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే బీపీ ఉన్నవాళ్ళు కానీ హారతి పడుతుంటే ఎంతమందికి తగ్గుతుంది, అది ఫస్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ మనము ఒక రీసెర్చ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాము. రీసెర్చ్ క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తాము, 5 నిమిషాలు హారతి పడితే బీపీ తగ్గుతుందా అనేది క్వశ్చన్. ఓకే, లేదంటే అధిక రక్తపోటు తగ్గుతుందా అనేది ఒక క్వశ్చన్, అది ఫ్రేమ్ చేస్తాం. అది ఫ్రేమ్ చేసి దానికి తగ్గ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, మళ్ళీ సెగ్రిగేట్ చేసి బీపీ ఉన్న వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేసి ఒకళ్ళకి ఒక మెడిసిన్ ఇస్తాము, ఇంకొకళ్ళకి మీ హారతి ఇస్తాము, 10 రోజుల తర్వాత లేదంటే 1 మంత్ తర్వాత లేదంటే 2 మంత్స్ తర్వాత చెక్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఒకవేళ నిజంగా బీపీ తగ్గితే ఈ గ్రూప్లో ఎంత తగ్గింది, ఈ గ్రూప్లో ఎంత తగ్గింది,
అది యాదృచ్ఛికంగా తగ్గిందా లేదంటే నిజంగానే ఏదన్నా స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఉందా? ఇక్కడ ఒక 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఇటువైపు కూడా 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 95% మందికి క్యూర్ అయ్యింది అని అంటే, ఇక్కడ కూడా 95% మందికి క్యూర్ అయ్యింది అని అంటే కనుక అప్పుడు అది స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు. అలాగా మనము స్టాటిస్టికల్ టెస్ట్స్ ఉంటాయి మనకి, 3-3 గ్రూప్స్ చేయొచ్చు, 4 గ్రూప్స్ చేయొచ్చు, అలా ఎన్ని గ్రూప్స్ అంటే అన్ని గ్రూప్స్ చేసి ప్రతి ఒక్క డ్రగ్కి ఇంత హిస్టరీ ఉంటుంది వెనకాల. పోనీ ఇది ఒక్క రోజులో జరిగిందా అంటే ఒక్క రోజులో జరగదు, వెనకాల దానికి సంబంధించిన యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ల్యాబ్లో చేస్తాము, దాని తర్వాత పశువుల్లో చేస్తాము, అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకుంటే మనుషుల్లో తీసుకొస్తాము, అది కూడా నార్మల్గా ఉండే మనుషుల్లో, దాని తర్వాతనే డిజీజ్ పాపులేషన్లో మనం చూస్తామన్నమాట. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు. ఇలాంటివన్నీ చేస్తే కానీ మనము ఖచ్చితంగా ఇది దీనికి పనిచేస్తుంది అని చెప్పలేము. సో ఈ ప్రాసెస్ అంతా తెలియాలి మనకు. ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ కానీ ఒక సైంటిఫిక్ క్లెయిమ్ కానీ చెయ్యాలి అని అంటే అది ఎన్నెన్ని ప్రాసెస్లు దాటుకొని ఇక్కడ వరకు వచ్చింది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఊరికే ఫ్యాన్ తిరుగుతుందంటే సరిపోదు, ఆ ఫ్యాన్కి వెనకాల ఎన్నున్నాయో సార్ని అడిగితే చెప్తారు. అది రొటేటరీ, అది ఎంత రొటేషన్స్ పర్ మినిట్ తిరగాలి, లేదు అంటే ఒక 3లో పెడితే ఎంతలో తిరుగుతుంది, 4లో పెడితే ఎంతలో తిరుగుతుంది, అసలు ఆఫ్ చేసేస్తే అసలు తిరగదు, దానికి సంబంధించిన లోహం ఏంటి, దానికి యూజ్ చేసిన వైర్స్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే కానీ మనం దాని గురించి మాట్లాడలేము. ఊరికే వచ్చేసి అట్లా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయచ్చు, మా వేదాల్లో ఎప్పుడో ఉన్నాయి, మేమైతే ఇంకా ఎప్పుడో చేసేవాళ్ళం, ఇలా ఇలా మాట్లాడితే కుదరదు. సో మనము వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి అని ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే, నేను చూశాను నాకు చాలాసార్లు హోమియోపతి మందు వేసుకోగానే నాకు తగ్గిపోయింది, నాకైతే బాగా పనిచేస్తాయి, మీకు నాకు తెలియదు కానీ అంటారు. కానీ అలాంటి ఇండివిజువలిస్టిక్ క్లెయిమ్స్ మనము సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేయమండి. ఇప్పుడు ఒక ఇండివిజువల్కి పనిచేస్తుంది కదా అని అందరికీ పనిచేయాలని లేదు. ఖచ్చితంగా దానికి ఒక స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఉండాలి, అండ్ అది ఎక్స్పెరిమెంటల్గా నిరూపితమై ఉండాలి. ఇప్పుడు మీకు అదే జబ్బు ఉందంటే మీలాంటి జబ్బు ఉన్న వ్యక్తినే ఇంకొకరిని తీసుకొని వాళ్ళకు కూడా అదే మందిస్తే అంతే మోతాదులో ఎంతవరకు క్యూర్ అచీవ్ అయ్యింది అనేది చూస్తేనే ఇది సైంటిఫిక్ మెథడ్గా ప్రూవ్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనకు ఉండే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను, సైన్స్లో ఉండే టెక్స్ట్ బుక్స్ కానీ ఫిజిక్స్లో ఉండే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆల్రెడీ నిరూపితమైనవి. ఇప్పుడు ఏదేదో సడన్గా గాల్లో తీసుకొచ్చి నేను ఏదో ఊహించేశాను, నేను ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు, హారెత్ పట్టుకుంటే బీపీ తగ్గిపోతుంది అని చెప్పొచ్చు, ఇలాంటివి నేను చెప్పలేను. దానికి ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నేను సక్సీడ్ అయ్యి నేను నా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తే ఆ పబ్లికేషన్ వాళ్ళు చూసి ఇది కరెక్టే, ఈ అమ్మాయి చేసింది, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని రేపు పొద్దున మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలి అని అంటే, ఈ రీసెర్చ్లో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు కోకాకోలా కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ కోకాకోలాలు తాగేస్తుంటే ఒబేసిటీ వచ్చేస్తుంది, అంటే జనాలకు లావ్ అయిపోతున్నారు, ఆ లావ్ అయిపోవడం వల్ల వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తున్నాయని ఒకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక రీసెర్చ్ పబ్లికేషన్స్ కొన్ని తయారు చేయించారు సైంటిస్టుల చేత. వాళ్ళు ఏం నిరూపించారంటే, అసలు కోకాకోలా వల్ల కాదండి, ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలా ఇంపార్టెంట్, జనాలు నడవట్లేదు, అంటే చాలా ఒక సొసైటల్ ప్రాబ్లమ్ని చాలా ఇండివిజువలిస్టిక్ లెవెల్లోకి తీసుకొచ్చి, అంటే ఒక పర్సన్ మీరు కృషి చేయట్లేదు అందుకనే మీకు ఇది రావట్లేదు అని చెప్పడం, అంటే మీరు కృషి చేయట్లేదు కాబట్టి మీకు ఒబెసిటీ వస్తుంది అంతే, మీరు కోకాకోలా తాగడం వల్ల కాదు అన్నట్టుగా వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడం కూడా జరిగింది. సో అట్లా అని ఫిజికల్ యాక్టివిటీ మంచిది కాదు అని చెప్పను, దాని సంగతులు దానికి ఉన్నాయి, బట్ అట్లా అని మనం తిండిని నెగ్లెక్ట్ చేయలేము. తిండి కూడా ఇంపార్టెంటే, రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. రేపు పొద్దున ఏదో ఏ టాటా కంపెనీ వాడో, ఏ అయోడైజ్ సాల్ట్ ఆశీర్వాద్ కంపెనీ వాడో వచ్చేసి అసలు సాల్ట్ వల్ల ఏం లేదండి, అంతా మీ ఎక్సర్సైజ్ వల్లే ఉంది అంటాడు, ఆ రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ అయిపోతాయి. సో అంటే ఇప్పుడు అంతా ఎలా ఉందనంటే గందరగోళంగా, అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రీసెర్చ్లు వాళ్ళు చేయించడము. ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా ఎలా అయిపోయాయి అంటే, డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు పబ్లిష్ చేసేస్తారు వాళ్ళ జర్నల్స్లో. ఇట్లా అయిపోయి బాగా కార్పొరేటైజ్ అయిపోయి మనం చేస్తున్న రీసెర్చ్ కూడా దానికి విలువ లేకుండా పోయి, సో ఇదంతా ఒకవైపు ప్రశ్నించడంలో ఇది కూడా ఒక భాగం అవుతుంది. అంటే ఈ యూనివర్సిటీ నుంచి చేస్తున్న విద్యార్థుల్లో రీసెర్చ్ ఎంతవరకు పబ్లిష్ చేస్తున్నారు, ఇంత ఎమినెన్స్ ఉన్న యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన వాళ్ళయి ఎన్ని పేపర్స్ పబ్లిష్ అయ్యాయి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి. లేకపోతే ఇంకా కార్పొరేటైజ్ అయిపోయి ప్రైవేటైజ్ అయిపోయి ప్రాపర్ రీసెర్చ్ పేపర్స్ కూడా రాకుండా ఉంటాయి మనకి. సో ఇది ఒక అంశం అండి.
అయితే ఇప్పుడు మనకి ఉన్న సవాళ్ళు కొన్నింటిని నేను విడదీశాను. నాకు మెయిన్గా అనిపించినవి అని అంటే ఒక మూడు అంటే, ఫస్ట్ ఏంటంటే ప్రైవేటైజేషన్ బాగా, అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా ప్రైవేటీకరణ చెందిపోయి అసలు వాటికి స్టాండర్డ్స్ అంటూ మెయింటైన్ చేయట్లేదు. ఎస్పెషల్గా మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అనేవి చాలా చాలా వచ్చేసాయి. ఎట్లా అంటే అసలు ప్రొఫెసర్లు ఉండరు, పేషెంట్లు ఉండరు, లేదు అసలు చదువుకోవడానికి సరైన అవకాశాలు ఉండవు, అయినా సరే మెడికల్ కాలేజ్ బిల్డప్ చేసేయడము, దానికి సరైన ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, పిల్లల్ని బయటికి తీసుకురావడం. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏదైతే హైపర్ టెన్షన్ అని అన్నానో ఇందాక, ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లవాళ్ళు ఆల్రెడీ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ చదివేసి ఉంటారు. వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో ఆల్రెడీ ఐడియా ఉండాలి. సో మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఇంత ఉంది కదా, 120 mm/80 mm Hg అని అంటారు, బట్ బయట అట్మాస్ఫియర్లో మనకి 760 mm Hg ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎందుకు కొలాప్స్ అవ్వట్లేదు అని అడిగినప్పుడు అసలు వాళ్ళు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అంటే బయట పీడనం ఏదైతే ఉంటుందో అది అధికంగా ఉండడం వల్ల మనం యాక్చువల్గా కొలాప్స్ అవ్వాలి నిజం చెప్పాలంటే. కానీ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అనేది అసలు ఆలోచన కూడా రాకుండా తయారు చేసేస్తున్నారు ఈ పిల్లల్ని. జస్ట్ బట్టి కొట్టడం, అంటే హిమోగ్లోబిన్ అని అంటే 12 grams per deciliter నుంచి 16 grams per deciliter ఉండాలి. అంటే ఒక బాడీలో 500 grams హిమోగ్లోబిన్ ఉంటుంది, అంటే 1 kg హిమోగ్లోబిన్ ఉంటుంది అని వాళ్ళు విజువలైజ్ కూడా చేసుకోలేనంత ప్రెషర్ పెట్టేస్తున్నారు వాళ్ళపైన. బట్టి కొట్టేసి ఎగ్జామ్లో వచ్చేస్తే రాసేసి ఇదే జరుగుతుందే తప్పితే వాళ్ళకి నిజంగా ఇది జరుగుతుంది, నేను ఇది తెలుసుకోవాలి అన్న ఆలోచన లేకుండా పోతుంది. సో నేనేమనుకుంటున్నానంటే, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదివేసి ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనే ఆలోచన తప్పితే, పోనీ ఉద్యోగాలు ఉన్నాయంటే అవి లేవు అది పక్కన పెట్టండి, అది తెచ్చుకోవాలి అనే ఇది తప్పితే, నిజంగా నేను ఏదన్నా నేర్చుకోవాలి, సైంటిఫిక్గా నేను ఏమన్నా తెలుసుకోవాలి, రేపు పొద్దున అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన నేను లేకుండా చేస్తున్నారు పిల్లలకి. అది టీచర్స్కే ఉండదు చెప్పాలని, అట్లానే పిల్లలకు కూడా ఉండట్లేదు నేర్చుకోవాలని. అది ఒక పాయింట్ అండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పడానికి జేపీ గారు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఒక వరల్డ్ లెవెల్లో స్టూడెంట్స్ అందరినీ అసెస్ చేశారు వాళ్ళు 14 ఏళ్ల పిల్లల్ని. చేస్తే ఏం తెలియదంటే 74 దేశాల్లో అసెస్ చేస్తే మన దేశంలో ఉండే పిల్లలు 72వ స్థానంలో నిలిచారు. అది తేలింది. ఇది ఎప్పుడు జరిగిన రీసెర్చ్, 10 ఏళ్ల కింద జరిగిన అసెస్మెంట్. 10 ఏళ్ల కింద జరిగి మనం వాళ్ళు ఇలా రిజల్ట్స్ చెప్పిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే, అసలు మాకు అసెస్మెంట్లకి అసెస్మెంట్లు ఏం వద్దు, మా చాలా గొప్ప చదువులు, నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఈ అసెస్మెంట్లో పాల్గొనట్లేదని చెప్పేశారు. సో ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి అసెస్మెంట్ ఏది జరగలేదు ఇండియాలో. అంటే స్టాండర్డ్స్ ఎలా పడిపోతున్నాయి మనకి ఎడ్యుకేషనల్ సిస్టంలో, అసలు నిజంగా పిల్లలకి వాళ్ళు చదువుతుంది అర్థమవుతుందా లేదా, అసలు a+b² అంటే ఎందుకు ఇలా అవుతుంది, లేదా అట్లీస్ట్ చిన్న మల్టిప్లికేషన్ టేబుల్ అయినా 8 × 9 = 72 ఎందుకు వస్తుంది అని ఒక 5th క్లాస్ పిల్లవాడిని పట్టుకొని అడిగితే అసలు వాడికి అది కూడా తెలియదు, వాడు బట్టి చేసేసాడు దాన్ని. 8 × 9 = 9 ఇలా పెడితే వస్తుంది అన్న ఆలోచన పోయింది, అది పోగొట్టేశారు. పోగొట్టేసి బాగా బట్టి సిస్టమ్ని ఇన్కల్కేట్ చేసేసి నిజమైన శాస్త్రీయ విజ్ఞానం లేకుండా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చేయాల్సిన, అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ విల్లింగ్నెస్. ఈయన గారు చెప్పినట్టు బడ్జెట్ లేకపోవడం, అసలు రీసెర్చ్లో మనం ఏమాత్రం బడ్జెట్ అలొకేషన్స్ చేయకుండా, ఇప్పుడు ఏంటంటే ఫెలోషిప్స్ ఇస్తున్నారు పిహెచ్డి పిల్లలకు కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలకు కానీ ఫెలోషిప్స్ ఇస్తున్నారు, వాటన్నింటినీ తగ్గించేశారు. ఒక 6-7 నెలలు ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన వాడు రీసెర్చ్లో పిహెచ్డి స్టూడెంట్గా చేస్తుంటే 30,000 కూడా ఇవ్వట్లేదు నెలకి. అంటే వాడు అసలు ఎందుకు రీసెర్చ్ చేయాలి, నేను ఎందుకు నా డ్రీమ్ని పర్స్యూ చేయాలి అనే ఇది వాడిలో డెవలప్ అయిపోతుంది. సో దానికి తగ్గ సర్కమ్స్టాన్సెస్, దానికి తగ్గ ఎన్వైరన్మెంట్ కూడా మనం బిల్డప్ చేయాలి అని అంటే అందరూ కూడా ప్రశ్నించాలి, అసలు ఎందుకు ఏం చేస్తున్నారు మా డబ్బులన్నింటినీ. మీరు గో రక్షణ కోసం మాత్రం 700 కోట్లు 800 కోట్లు కేటాయిస్తారు, బతుకమ్మ పండుగలు చేసేటప్పుడు 100 కోట్లు కేటాయించారు కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్. కానీ అదే వైద్యులకు కానీ, లేదంటే రీసెర్చ్ స్కాలర్స్కి కానీ, హెచ్సియులో ఉండే వాళ్ళకి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానీ 1,000 రూపాయలు 1,500 పెంచమంటే మాత్రం పెంచరు. 6 నెలలు వాళ్ళు ఏమాత్రం స్టైపెంట్స్ లేకుండా పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన స్టాండర్డ్స్ అన్నీ పడిపోతాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అసలు మన ఇంకా ఏమి మిగలవు.
సో ఇలాంటి ఫోరమ్స్లో కానీ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ పిల్లలతో కానీ మీరు చర్చించవలసిన అంశాలు ఏంటి అని అంటే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని డెవలప్ చేయడం, వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించడం. అట్లానే ప్రశ్నించే తత్వం అంటే సైన్స్లోనే కాదు, ఊరికే అంటే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అన్న అనే కాదు, అసలు సమాజంలో జరిగే అంశాల గురించి కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకు నా ఇంటి పక్కన ఉండేవాడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇంత స్లమ్లో జీవిస్తున్నాడు, నేను ఎందుకు ఇలా అపార్ట్మెంట్లో జీవిస్తున్నాను, నాకు అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి అనే ప్రశ్నే అసలు తలెత్తట్లేదు ఇలా ఈరోజు పిల్లలకి. ఎంతసేపు ఇది నా కర్మ, అది వాళ్ళ కర్మ అని అనుకోవడం తప్పితే, కర్మ సిద్ధాంతాన్ని ఇక్కడ అన్వయించుకోవడం తప్పితే నిజంగా అసలు ఏం జరుగుతుంది మన సొసైటీలో, ఎందుకు పొలిటికల్గా ఎకనామికల్గా వాళ్ళని ఎందుకు లిఫ్ట్ చేయలేకపోతున్నాము, అప్లిఫ్ట్ చేయలేకపోతున్నాము అనే క్వశ్చన్స్ వేసుకోవడమే మానేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళని వాళ్ళ చేత అడిగించాలి, వాళ్ళకి నేర్పించాలి. నాకు ఇలాంటప్పుడు నాకు ఏం పాట గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు నేను మా నాన్నగారితో పాటు మీటింగ్స్కి ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు నేను గుర్తుపెట్టుకున్న పాట ఏంటంటే, ఎందుకని ఎందుకని అనే పాట బాగా పాడేవాళ్ళు అప్పుడు. అంటే వానల్లో హరివిల్లు ఎందుకని, చుక్కల్లో మిలమిల ఎందుకని, అట్లా అన్నం మందులు కావాల్సిందాగా బాంబులు చేస్తున్నారు ఎందుకని, అంటే ఇట్లాంటి పాటలు నాకు చిన్నప్పుడే బ్రెయిన్లో పడిపోవడం వల్ల తర్వాత కూడా నేను ఏదైనా సిచ్యువేషన్ని చూసినప్పుడు వెంటనే ఒక రకమైన ఆందోళన లేదంటే అదొక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాము, మనం ప్రశ్నించడానికి ఎందుకు వీల్లేకపోతుంది, ప్రశ్నిస్తే మనం ఎందుకు జైల్లో పెడుతున్నారు, ప్రతిదానికే ఇంకో ప్రశ్న వస్తుంది. సో ఇట్లా అట్లీస్ట్ కొంతమంది అయినా ఆలోచిస్తే మన సమాజంలో ఎంతో కొంచెం బాగుపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ.